రుచిగా ఉంది. చెప్పండి సార్ ఏం కావాలి? అన్నా రెస్ట్ తీసుకున్నాక రెంట్ పే చేయాలనా, రెంట్ పే చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడు భయ్యా. ఇది లాడ్జీ కాదు భయ్యా, రెస్టారెంట్. తినేసి వెళ్ళిపోవాలి. మీ ఊర్లో సత్రం ఉంటది కదా అలాంటిది. నీ బొందరా నీ బొంద ఒడి అమ్మ బడవా. సిటీలో సత్రం అంటే ఇంత గొప్పగా ఉంటుందా? ఫుడ్ కూడా చాలా బాగుంటది. అవునా, సరే అయితే పద. ఒక పట్టు పట్టాల్సింది ఈరోజు. ఇదిగోండి సార్. అన్ని తీసుకుని రండి అన్న, మొత్తం తీసుకుని రండి అన్న. దీని యొక్క కుమ్మేయాలి ఈరోజు. సూపర్ సార్. భయ్యా బిల్లు. అన్నదాత సుఖీభవ. మంచి భోజనం, అరుదైన భోజనం పెట్టారు. చల్లగా ఉండాలి. ఏసీలు ఉన్నాయి కదా సార్, మేము ఆఫీస్ చల్లగానే ఉంటాం. బిల్లు బిల్లు కట్టండి. బిల్లు ఊళ్ళో కదా ఉండేది. ఆయన నేను పొద్దున్న నీళ్ళు కొట్టి వచ్చానుగా. సార్ బెల్లు కొట్టేది, బిల్లు కట్టేది, డబ్బులు డబ్బులు కట్టాలి. తిన్నందుకా? ఒరి నీ పాసుగోల సత్రమని నువ్వే కదరా అన్నది. అందుకే నేను తిన్నా. సత్రంలో బిల్లు కట్టేది ఏందిరా? ఒరే బొకడా, ఇక్కడ తింటే డబ్బులే కట్టాలి. ఏ ఊరు నీదే? మళ్ళీ అడిగన్నా. ఏ ఊరు నీదే? మళ్ళీ అడిగన్నా. ఏ ఊర్రా నీదే? మళ్ళీ అడుగన్నా. ఒరే నాయనా మళ్ళా అడుగుతున్నాను, ఏ ఊరు నీది? మళ్ళీ అడుగన్నా. బాబు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? నీ ఊరి పేరేంటి? మా ఊరి పేరు మల్లెడుగు. నేను మల్లెడుగు నుంచి వచ్చాను. నువ్వు మళ్ళీ అడుగుతున్నావు చెప్తున్నా. ఓహో, మీ ఊరి పేరు మల్లెడుగా. బిల్లు కట్టి ఇంకా బయలుదేరు. అవునా, మీదే ఊరన్నా? నువ్వు నాకిన పాలం. ఏం కావాలి సార్? ఏమున్నాయి మీకేం కావాలి? ఏమున్నాయి సార్? నెమలి వేపుడు ఉందా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సార్ నెమలి నేషనల్ బర్డ్ సార్, దాన్ని పట్టుకొస్తే మమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో పెడతారు. తెలియకుండా ఉంటారు కదయా, తెలియకుండా తెచ్చే, ఎవరికి చెప్పనులే. అలా తెలియకుండా తెస్తే మమ్మల్ని తెలియకుండా తీసుకెళ్తారు సార్, అందుకని అలాంటి చెయ్యం. సరే ట్యూనా ఫిష్ తెచ్చే. ట్యూనా ఫిష్ లేదు కానీ చైనా నూడిల్స్ ఉన్నాయి, తీసుకురమ్మంటారా? రే నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? అదే సార్ నేను చెప్పేది. మీరు ఫారెన్ లో దొరికే ఐటమ్ అడిగారు, నేను మా రెస్టారెంట్ లో దొరికే ఐటమ్ చెప్తున్నాను. జోకా? హాస్యం. దీనికి నవ్వాలా నేను? మీకు నవ్వొస్తే నేను నవ్వితే బాగోదు కదా సార్. చాలా ఇరిటేట్ చేస్తున్నావు నువ్వు. ఇరిటేషన్కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు. మిమ్మల్ని ఎవరిని ఇరిటేట్ చేయగలరా? ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంట్రా నువ్వు? ఎవడురా ఎక్స్ట్రా చేస్తుంది? మా రెస్టారెంట్ లో దొరికే ఐటమ్ చెప్పుకోరా అంటే 5 స్టార్ హోటల్లో దొరికే ఐటమ్ చెప్తావు. కొత్త బొకడాగాడిలాగా ఉన్నావు. టోనా ఫిష్, నెమలి వేపుడు. ఒరే నువ్వు ఆర్డర్ ఇచ్చుకొని ఫుడ్ తినడానికి వచ్చావా లేకపోతే ఏసీలో ఓసి కూర్చోడానికి వచ్చావా? నీ రే నువ్వు వెళ్ళి ఇంకోటి పంపించు. వెళ్ళు, ఎప్పుడు వచ్చినా ఇలాగే ఉంటుంది. చెప్పండి సార్ ఏం కావాలి? గర్ల్ ఫ్రెండ్ కావాలి, సెట్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా మాట్లాడు. ఎవడు సార్? నేను వెయిటర్ని సార్, బ్రోకర్ని కాదు. ప్రతి ఒక్కరు నా మీద పంచులేసేవాళ్ళే. ఇదిగో అలాంటప్పుడు ఏం కావాలని కాదు, ఏం తింటారు అని అడగాలి. సారీ సార్, ఏం తింటారు సార్? ఏమున్నాయి? మీకేం కావాలి సార్? ఈ లిస్ట్ నువ్వు చదవవా? ఇక్కడే ఉంది కదా సార్, చదువుకోవచ్చు కదా. సరే, మీ రెస్టారెంట్ లో వేడిగా ఏమున్నాయి? వేడిగా నిప్పులు ఉన్నాయి సార్. నీ బొందరా నీ బొంద. పంచులాపు, నేను అనేది తినడానికి ఫుడ్ ఐటమ్స్ వేడిగా ఏమున్నాయా అని. ఓ ఫుడ్ ఐటమ్సా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ. నేల మీద గాల్లో ఇదే అన్ని రకాల మెనూ కార్డులో ఉన్న ఐటమ్స్ అన్ని ఉన్నాయి సార్. సరే అయితే నువ్వు ఇప్పుడు వరకు ఏదైతే లిస్ట్ అయిపోవో అవన్నీ ఒక్కొక్క ప్లేట్ పట్టుకొచ్చాయి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం సార్. అంటే ఫుడ్ మిగిలిపోయిన తర్వాత పార్సిల్ చేసే ఆప్షన్ మా రెస్టారెంట్ కి లేదు సార్. ఏంటి రెస్టారెంట్ కి వచ్చి ఫుడ్ తినకుండా మిగిల్చి ఇంటికి తీసుకెళ్ళడమా? మా వంశంలో అలాంటివి ఏం లేవు. తప్పు తప్పు సారీ పెద్దనాన్న క్షమించండి, ఏదో తెలియక వాగేశాడు. తీసుకురా సరే సార్. గ్రేవీ నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చా. నెక్స్ట్ తీసుకొచ్చా. వీడేంట్రా మన ఏసీ 16లో పెడితే ఈ డోర్ నుంచి ఆ డోర్లోకి వెళ్ళిపోయేలా ఉన్నాడు, అట తింటున్నాడేంట్రా? If you have an issue, get a tissue. Yes, I have an issue. బిల్ ఎక్కడా? సార్ బిల్ ఓకే. ఫుడ్ చాలా బాగుంది. ఎంత? జస్ట్ 2000. ఫోన్ పే సార్. ఇక్కడ బౌల్స్ వాటర్ గ్లాస్ లు ఉండాలి కదా సార్. అమ్మ ఎవరో వచ్చింది పట్టుకెళ్ళిపోయింది. మరి ఫుడ్ ఎక్కువగా తిన్నాను కదా జరుగు, నీది నాది ఒకేలాగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కలర్ఫుల్ గా ఉండే డిష్ ఏంటి? మ్యామ్ మా దగ్గర అన్ని కలర్ఫుల్ గా ఉంటాయి మ్యామ్, నేను తప్ప. అంతేగా అంతేగా. మరి లేట్ గా వచ్చే డిష్ ఏంటి? మిక్స్డ్ ఫ్రై బిర్యానీ మ్యామ్. అవునా, అదొకటి తీసుకొచ్చే. ఓకే మ్యామ్. బేరర్ మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ డోంట్ కాల్ మీ బేరర్ మేడం, కాల్ మీ బంటి మేడం. బంటి మీరు చాలా బబ్లీగా ఉన్నారు. ఏదో మీ అభిమానం మేడం. బంటి కొంచెం ఆర్డర్ లేట్ గా తీసుకొస్తారా? లేట్ గానా? ఎంతసేపు? గంట, 2 గంటలు, 3 గంటలు? మరీ 3 hours అంటే నాకు టైం పాస్ అలాగా. 3 గంటలు అయితే ఇంటికి వెళ్ళక మా అమ్మ ఎగరేసేరేస్తా అంటది. మీ టైం పాస్ కోసం వైఫై, మీ అమ్మకు చిన్న అబద్ధం చెప్తే రెండు సెట్ కదా. యు స్మార్ట్ ఫెలో. ఏమో మేడం, మీలాంటి వాళ్ళు పొగిడితే పొగిడితే అందం వచ్చేసింది మేడం. రైమింగ్ ని మీరు ఆర్డర్ చెప్పినట్టు భలే చెప్పేస్తున్నారే. ఏమో మేడం, మీలాంటి అందమైన అమ్మాయిని చూడంగానే ఆటోమేటిక్ గా అందం గురించి తప్పకుండా వచ్చేస్తుంది మేడం. సరే గాని మీ పొగడతలు చాలుగానే ఆర్డర్ తీసుకురండి. ఓకే మేడం తీసుకొస్తాను. ఎవడీడు? అన్నయ్య కాదా? హాయ్ మేడం. హాయ్ బంటి. మీ కజినా? కాదు బంటి. ఓ మీ ఫ్రెండా? అబ్బ కాదు. ఆ మీ బ్రదర్ అయి ఉంటాడు. మా ఫియాన్సీ. ఫియాన్సీ. హాయ్. తిను బంటి చాలా మంచోడు తెలుసా. నిన్న నువ్వు 2-3 hours లేట్ అవుతుంది అన్నావు కదా, ఎక్కడ వెయిట్ చేయాలా అనుకున్నాను. బంటియే కంపెనీ ఇచ్చాడు తెలుసా. మళ్ళీ నీకొక తెలుసా, బంటి నాకు ఫ్రీగా వైఫై ఇచ్చాడు, మంచి ఫుడ్ పెట్టాడు, మళ్ళీ బిల్ కూడా తీసుకోలేదు. అవును భయ్యా, మంచి బంటియే. మ్యామ్ నిన్న మీరు 1500 బిల్ పే చేయాలి మేడం. నిన్న నువ్వు డబ్బులు అడగలే కదా. నిన్న మీరు ఫియాన్సీతో రాలేదుగా. ఓహో మీ బంటి ఇలాంటోడా. పద పదం. బాగా బల్సిన పార్టీలో ఉన్నాడు. సార్ హాట్ హాట్ గా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉంది సార్. మీ రెస్టారెంట్ లో హై కాస్ట్ లో ఏముంటది? ఫ్రాన్స్ ఫ్రై బిర్యానీ. మరి లో కాస్ట్ లో? వాటర్ బాటిల్. నేను అడిగేది తినడానికయ్యా, బిర్యానీలోనా? సార్ సింగిల్ చికెన్ బిర్యానీ 200 రూపీస్ సార్, అదే లో కాస్ట్ సార్. సింగిల్ చికెన్ బిర్యానీ 200 రూపీసా? మరి చికెన్ బిర్యానీలో మీకు 2 చికెన్ ముక్కలు, 1 గుడ్డు వేసేయాలి కదా సార్. ఓ పని చేద్దాం, ఆ రెండు పీసులు తీసేసి ఎగ్ కూడా తీసేసి బిర్యానీ రైస్ మాత్రం తీసుకురా, నీకు 50 రూపీస్ ఇస్తా. నువ్వే నా మాట అన్నది? నీ నాలిక పీలికలవ్వా, శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. రే నాశనం అయిపోతావు. ఏం మాట్లాడుతున్నారు సార్? తెలుగులోనే మాట్లాడుతున్నాను కదయ్యా, ఏ అర్థం కావట్లేదా? తెలుగు లేకుండా తెలుగులో మాట్లాడిన ఏం అర్థం అయింది సార్? అయినా 50 రూపాయలకి పెరుగు చట్నీ కూడా రాదు తెలుసా? అదేంటి రైతా కాస్టా? ఫ్రీయే కదా. బిర్యానీ కొంటే దాంట్లో రైతా ఫ్రీ ఇస్తారు, ఉత్తర రైతా కావాలనుకో డబ్బులే తీసుకుంటాం. మనలో మన మాట, మీరు ఫ్రీగా తినాలి వచ్చిన తాగేస్తారు కదా. సరేనయ్యా, నీ సర్వీస్ నచ్చి నువ్వు పెట్టే విధానం నచ్చి నాకు అన్నీ నచ్చితే నీకు మాత్రమే బంపర్ ఆఫర్ ఇస్తా, 70 రూపీస్ ఇస్తా. ఓ చిన్న చికెన్ ముక్క వేసుకురా వెళ్ళు. 70 రూపాయలు ఇస్తావా? అయినా 70 రూపాయలు ఎక్కడ బిర్యానీ వస్తుందా భయ్యా? అంటే నా దగ్గర మనీ లేవు భయ్యా, అందుకే అడిగాను. అడగడం తప్ప? అడగడం తప్పు కాదు భయ్యా, అడిగే విధానం తప్పు. ఇప్పుడు ఆకలేసినోడు అమ్మా అని అంటాడు, బలుపుతో వచ్చినాడు నిజమ్మా అని అంటాడు. ఇప్పుడు నువ్వు అడిగింది కరెక్టా భయ్యా? సారీ భయ్యా, ఇది నెక్స్ట్ టైం నీకు ఉపయోగపడిద్దని చెప్పా భయ్యా. నా టేబుల్ మీద నుంచి వెళ్ళే కస్టమర్ నాకు టిప్పీ పైన నేను పెద్ద బాధపడను, కానీ ఆకలితో వెళ్తే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను. నీకోసం స్పెషల్గా మటన్ బిర్యానీ చెప్పాను, కూర్చొని తినేసి. థ్యాంక్ యూ భయ్యా. కూర్చో. చూసావురా ఎంత ఆనందంగా తింటున్నాడు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా భోజనం పెడితే నీకు జీతం ఏం మిగులుద్దిరా? నేను నెల మొత్తం పనిచేస్తే వచ్చే జీతం కంటే ఇలా ఆకలి ఉన్నాడు కడుపు నింపితే ఆ సాటిస్ఫాక్షన్ వేర్రా. అబ్బా ఏం అందంగా ఉన్నారు సార్ మీరు. అందం కోసం నిధి నాది మాట్లాడుకోవాలి. అన్ని కర్రీస్ ఉన్నాయి సార్, కర్రీస్ మొత్తం ఫ్రెష్ సార్, జస్ట్ ఇప్పుడు వచ్చినాయి, వేడిగా ఉన్నాయి. కట్టేమంటారా? ఆగు, నా దగ్గర లిస్ట్ ఉంది, నేను రాసుకొచ్చాను, చదువుతాను. ఓకే సార్. ఇప్పుడు రసం ఇదిగోండి సార్. వద్దు. గుడ్డ కర్రీ సార్. సారీ సారీ. పులిహోర ఏంటి నల్లగా ఉంది, మాడిందా? అక్కలు తీస్తావా రే బ్లాకీగా? స్టైల్గా ఉన్నానని కుళ్ళు వీడికి.